Doctor! అర్జున శోక విక్వల చిత్తంతో నిందిస్తున్నావు. నీకెన్నిసార్లు బోధించిన పహమరత్వంలో సత్యాన్ని గ్రహించలేకున్నావు. ఈ సృష్టి లీలంతా నాది. నేనే నా సంకల్పంలో ప్రభవించి భాషించి లయిస్తున్నది. దివ్యులకు దివ్యర్షులకు అగోచరమైన నా విశ్వ విరాట్ స్వరూపాన్ని వీక్షించి సకల చరాచర జీవజాలం నేని, దివ్య దానవలోకం నేని, మత్స్యాది సర్వావతారాలు నేని, సృష్టి స్థితిలయకారకులైన బ్రహ్మ విష్ణు రుద్రులు నేని, కాలస్వరూపులైన సూర్యచంద్రులు నేని, పర్వతాలు అరణ్యాలు వర్షామేఘాలు విద్యుల్లతలు పంచభూతాలు నేని, సమస్త బ్రహ్మాండాలు నాలోనే పరిభ్రమిస్తున్నది. విజ్ఞానైశ్వర్యకారిణులైన సరస్వతి మహాలక్ష్ములు నాంశలు. జీవరాశిని నేనే సృష్టిస్తున్నా, పెంచుతున్నా, నవ్విస్తున్నా, నాశనం చేస్తున్నా. ఇదంతా నా లీల. నిరంతర ధర్మశీలుడై నన్నెరిగి నా పాదాలు సేవించే పుణ్యచరిత్రులు నాలోనే లీనమవుతున్నారు. దుశ్శీలుడై భూభార కారణులైన పాపులు నా భయంకర వదనగక్వర సముద్రుంభితాగ్ని శిఖల్లో శలభాల వలె దగ్ధమవుతున్నారు. వీరాది వీరులమని విర్రవీగే వారందరూ నా కరాల దౌత్రికంలో చిక్కి చూర్ణమవుతున్నారు. ఈ మహాసంగ్రామానికి సంకల్పము నిర్వహణ సమాప్తి నాది. నీవు నిమిత్త మాత్రం. ఈ సత్యాన్ని గ్రహించలేక కామక్రోధ లోభ మదమాశ్చర్యాలకు లోనై మానవ కోటి సతమతమవుతున్నది. అడుగో కుమారుడని నీవు భ్రమించే జీవుడు చంద్రాంశలో జన్మించి జన్మకార్యం నిర్వర్తించి చంద్రలోకంలో విహరిస్తున్నాడు. పిలు. అభిమన్యు కుమార, అభిమన్యు కుమార, ఏమన్నా? నేను నీ తండ్రిని, అర్జునుని నాయన. ఏమిటి, నీవు నా తండ్రివా? అవును కుమార. అదంతా నీ భ్రమ. నీవెవరో నేనెవరు, నేను నీకేమీ కా. అభి, అభిమన్యు, నీవు నాకేమీ కా, నేను నీకేమీ కాను. అభి, గ్రహించావా పల్గుణ? శరీరంతో వచ్చిన సంబంధాలు శరీరంతోనే నశిస్తాయి. నిత్య సత్య సంబంధం నాది. అనంత కాలచక్ర భ్రమణంలో మానవ జీవితేతిహాసం అనేక పర్యాయాలు ఆవృతమవుతున్నది. జీవిత సంగ్రామంలో మానవుడు విషాదంతో కర్తవ్య విముఖుడు కారాడు. నిశ్చల చిత్తంతో స్వధర్మం నెరవేర్చిన వారికి అపజయము ఆవేదన లేదు. సర్వదా సర్వత్రా విజయమే, విజయమే.